మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి. ఖైదీ నంబర్ 150తో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన చిరు తన మరుసటి మూవీగా చారిత్రాత్మక కథాంశాన్ని ఎంచుకున్నారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంపై రూపొందుతున్న ఈ బయోపిక్ కోసం సుదీర్ఘ కాలం ప్రీ ప్రొడక్షన్ పనులు జరిగాయి. టాలీవుడ్ హిస్టరీలోనే అత్యధిక ఖర్చుతో రూపొందుతున్న మూవీ సైరా. మెగాస్టార్ సహా నటీనటులు అందరికీ టెస్ట్ షూట్లు కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఇవాళ ఉదయం తొలి షార్ట్ పిక్చరైజేషన్ చేసేశారు. దీంతో సినిమా అధికారికంగా ప్రారంభమైంది. ఉదయం 7:30 చిరంజీవి క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీలపై తొలి షార్ట్ చిత్రీకరణ చేపట్టారు. హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్మించిన భారీ సెట్ లో ఈ షార్ట్ చిత్రీకరణ జరిగింది. తొలి షెడ్యూల్ మొత్తం ఇక్కడే షూట్ జరగనుండగా చిత్రంలో పలువురు నటీనటులతో పాటు ఇంగ్లీష్ యాక్టర్స్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొనున్నారు. తొలి స్వతంత్ర సమరానికి ముందు కాలం నాటి కథను పర్చూరి బ్రదర్స్ అందించగా దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అనేక వాల్యూ ఎడిషన్స్ జరిగాయి. సంగీత దర్శకుడి విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సౌత్ టాప్ బ్యూటీ నయనతార, విజయ్ సేతుపతి, సుదీప్ వంటి భారీ తారాగణంతో సైరా చిత్రం రూపొందనుండగా 2019 సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ను మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.